నెల్లూరు జిల్లా సంఘంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమారాజా ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రంథాలయ భవనాన్ని, గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 61 శాఖ గ్రంథాలయాలు, 2 విలేజ్ గ్రంథాలయాలు ఉన్నాయన్నారు. డిసెంబర్ నెలలోపు విద్యార్థులకు అవసరమైన కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన గ్రంథాలయాన్ని అన్ని వసతులతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. సిబ్బంది కొరత అయితే చాలా ఉంది. దాదాపు 15 బ్రాంచెస్ ని ఇన్ఛార్జీలుగా, అంటే ఒక్కొక్కరు రెడ్డి బ్రాంచ్ చూస్తూ రన్ చేయాల్సి వస్తుంది. అవుట్ సోర్సింగ్ స్టాఫ్ అడుగుతున్నాం గవర్నమెంట్ నుంచి. అదేమన్నా ఈ నెలాఖరులో వస్తే, గత నెల వస్తాయని అన్నారు. ఏదో పోస్ట్ అవి వస్తే కనుక అవుట్ సోర్సింగ్ వాళ్ళతో కనీసం ఒక్కరైనా రెగ్యులర్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంత అయితేనే బ్రాంచెస్ రన్ చేస్తే మెరుగైన సౌకర్యం ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ లోపు ఆర్నమెంట్ బుక్స్, అంటే పిల్లలకు అవసరమైన మన లైబ్రరీలో లేని కాంపిటేటివ్ బుక్స్, లేటెస్ట్ నోటిఫికేషన్ సర్వీస్ కానీ, సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ, అలాగే బ్యాంకింగ్ సర్వీస్ కానీ, రైల్వే సంబంధించినవి కానీ, వాటి ఆర్నమెంట్ బుక్స్ అని ప్రతి గ్రంథాలయంలో అడుగుతున్నాము. 15 రోజులకు ఒకసారి వాటర్ లింక్ ఏమైనా మన దగ్గర లేని బుక్స్ అడిగితే కనుక కాంపిటేటివ్ ఓన్లీ రిఫరెన్స్ బుక్స్, అవే జనరల్ బుక్స్ కాకుండా వాటిని డిసెంబర్ లోపు అన్ని సమకూర్చడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం సెస్ అది గతంలో కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం, గత సంవత్సరం 89 లక్షలతో కొత్త పుస్తకాలు కొనుగోలు చేయడం జరిగింది. అవి గతంలో నేను రాకముందు కొన్నారు. నేను వచ్చాక అన్ని శాఖ గ్రంథాలు పంపించాను. ఇటు వచ్చి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ బిల్డింగ్ 3 కోట్లతో కట్టేది గ్రౌండ్ ఫ్లోర్ అయినాక నిధుల కొరత ఆగిపోయింది. 2 కోట్లతో అది కంప్లీట్ చేస్తే కనుక జిల్లాలో ప్రధాన కేంద్రం కాబట్టి ఖచ్చితంగా అన్ని విభాగాలు, అంటే కాంపిటేటివ్ రిఫరెన్స్, డిజిటల్ సెక్షన్, సెమినార్ హాల్స్తో పాటు అన్ని సౌకర్యాలతో ఆ లైబ్రరీ రన్ అయితే బాగుంటుందని మేము అనుకున్నాం. దాన్ని కంప్లీట్ దశలో ఉంది. గత నెలలో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఆ కేంద్ర పరిస్థితి చూసి కార్పొరేషన్ దగ్గర నుంచి గ్రాంట్ ఇప్పిస్తారన్నారు. అది ఇప్పిస్తే కనుక వీలైన త్వరగా మనం మొత్తం భవనం కట్టుకోవచ్చు. అలాగే జిల్లాలో దాదాపు 8 నుంచి 9 బిల్డింగ్స్ శిథిలావస్థ చేరేగా కాంప్లీట్ బుక్స్ వస్తేనే గ్రంథాలయానికి రేటర్స్ వచ్చి వాళ్ళకి కావాల్సిన బుక్స్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి,